బిడ్డలారా, నేను మీ మిర్యాలగూడెం ఎన్ఎస్పి గ్రౌండును మాట్లాడుతున్నా. ఇన్ని దినాలు నా ఎదల మీద కిరాయి అడుగులు, పరాయి అడుగులు, అయిన జెండాలు, కాని జెండాలు, ఉద్దర కూతలు, నకిలీ శపథాలు, తరీకలేని నాయకులు, బీరు సీసాలు, బిర్యానీ పొట్లాలు, ఎందుకు వచ్చిండ్రో తెలివని జనం, మీటింగు పెట్టి జనాలకు ఏం ఊరగబెట్టని బూటక నాయకత్వ వర్గం, ఇవన్నీ చూసి చూసి విసిగి వేసారిన బిడ్డ అలసిపోయిన ఈ బూటకపు నాటకీయ నడకల నడుమ నలిగిపోయిన. కానీ ఈ తేప అట్లగాదు. నా బిడ్డలు, నేను అన్న నా బీసీ బిడ్డలు, నా బీసీ బహుజన బిడ్డలు, ఈ నా నేల మీద హక్కుదారులు, పీఠమెక్కుదారులు, నా బీసీ బిడ్డల గర్జన, బీసీ గర్జన జరుగుతున్నదన్న ముచ్చట చెవులబడ్డ కానుంచి పానం ఉప్పొంగుతున్నది బిడ్డ, ఒళ్ళు పులకరిస్తున్నది. కాబట్టి బీసీ బిడ్డలారా, రండి బిడ్డ రండి, తల్లి లాంటి నేను మీ కొరకే తయారుగున్నా. ఈ ఎన్ఎస్పి చరిత్రలోనే, మిర్యాలగూడెం బతుకు పేజీలోనే ఇదో మరపురాని ఘట్టం, ఇదో నూతన పోరాటానికి శ్రీకారం. ఈ శ్రీకారమే విజయోత్సవ సభ. నా కన్న పిల్లలు నాకు వెడుతున్న కీర్తి కిరీటమిది. రండి బిడ్డలారా రండి, జై బీసీ, మీకై తయారుగున్నా, మీ కొరకే ఎదురు చూస్తున్నా. జై బీసీ గర్జన. నవంబర్ 3వ తారీఖు ఆదివారం మిర్యాలగూడెం మీ ఎన్ఎస్పి మైదానం. ఎదురు చూస్తున్న బిడ్డ రాన్రి, ఇంత సర్ది కట్టుకొని కడుపు నిండా నా ఒళ్ళనే తినిపోండి. జై బీసీ.